AP political తీసుకుంటే currently Janasena and TDP కలిసి కూటమిగా వెళ్తున్నారు సార్, పొత్తుల బేసిస్లో వెళ్తున్నారు. ఎందుకంటే మీ రాజకీయ నాయకుడు విల్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ప్రజలకు ఏం చేయాలని. ఓకే సార్, ఎందుకు లోకేష్ గారు పర్టికులర్గా మీ పైన ఎందుకు అంత టార్గెట్? ఆ వ్యూహంలో ఉండకూడని వాళ్ళకి హామ్ చేసి ఉన్నాయని తను అనుకుంటూ ఉండొచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటుంది, ఈ సినిమాని బ్యాన్ చేయాలి అని కొంచెం ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి సార్. నాకు ఏదైతే నచ్చిందో అది చాలా మందికి నచ్చి ఉంటుంది కూడా. రీసెంట్గా రాజధాని ఫైల్స్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది సార్. సార్ ఎందుకు సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత ఇష్టం, ఒక అభిమానం అనేది? జగన్ గారిని ఫస్ట్ నేను ఓదార్పు యాత్ర టైంలో విజిట్ చేశాను. సినిమా అనేది ఒక స్టేట్ పొలిటికల్ సినారియోని మార్చే కెపాసిటీ ఒక సినిమాకు ఉందని మీరు అయితే అది వాళ్ళు అనుకుంటున్నారు. పాదయాత్ర టైంలో జగన్ గారికి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే షర్మిల గారిది. షర్మిల గారు రియల్ లైఫ్లో ఐ ఫీల్ షీ హాస్ మోర్ ఇంపాక్ట్ ఆన్ యు. జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది అంటున్నారు. అండ్ కాకపోతే ద ఫేస్ ఆఫ్ ద టీడీపీ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ లోకేష్. ఫాదర్గా పుత్ర ప్రేమతో ఆయన కంటన్న కలదు. అండ్ నిన్న ఒక ఆర్టికల్ చదువుకున్నాను సార్, దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా ఒక పార్ట్ అయితే ఉంటుంది. అంటే నేను నిజంగా జూనియర్ పొలిటికల్స్ ఎప్పుడు ఏం లేదు.